నిన్న టౌన్ ప్లానింగ్ అధికారి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి కూడా వచ్చినారు సార్ సైట్ లోకి. ఆయన వచ్చేసి మెజర్మెంట్ చేసి 100% ఇప్పుడు ఏదైతే రోడ్ వేస్తున్నారో అది ఒకటి ప్రాపర్టీలోనే ఉంది, దానికి పక్కన ప్రైవేట్ ల్యాండ్ ఉంది దాంట్లోనే చెప్పుకోమని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. టీపీఓ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మున్సిపాలిటీ ఏం రోడ్ ఆయన పక్కన సార్ అది ఇంపోర్ట్ ప్రాపర్టీ సార్. హైవే నుంచి ఉమ్మరళ్ళపల్లికి రోడ్డు కావాలి, భారత్ పెట్రోల్ బంక్ పక్కన నుంచి ప్లాంట్ రస్తా ఒక అడుగు రస్తా ఉండాలి. ఆ రస్తా నుంచి రోడ్డు తీసుకుని పోతే ఉమ్మరళ్ళపల్లికి ప్లస్ ఎర్రగొండపల్లికి రెండింటికి కూడా అనుకూలంగా ఉంటుంది దారి. ఆ దారి వచ్చేసి కొంతమంది కబ్జాదారుల కోసం వదిలిపెట్టేసి ఈ ఒక్కడు సంబంధించిన మసీదు భూములు వచ్చి రోడ్డు వేస్తాడు, దీన్ని మేము ఆక్షేపణ తెలియజేస్తాం. మీరు దీంట్లో మాకు న్యాయం సర్వే నెంబర్ ఒక్కడే కాదని చెప్తాం మేము. లేకపోతే మేము రాము సార్ మాకు అవసరం కూడా. రెవెన్యూ రికార్డు ప్రకారం ఇది ఒక్కడ ల్యాండ్ అని చెప్పగలుగుతామంటే ఆడ వచ్చి మేము అది అని చెప్పము. మా యాజ్ పర్ రికార్డు ప్రకారం మా తహసీల్దార్ పంపిస్తాం. ఆ ఒక్స్పోర్ట్ ల్యాండ్ ఎంత ఉందో అది బౌండరీస్ ఫిక్స్ చేసేయమని చెప్పండి సార్. మీరు తర్వాత పెట్టుకోవాలి చుట్టూ బౌండరీస్ ఎంత ఉందో అంత మీకు బౌండరీస్ చూపించినంత మీరు కన్సిడర్ చెప్పాలంటే ఈ సర్వే నెంబర్ ఏముందంటే యాజ్ పర్ రికార్డ్ ప్రకారం ఇది ఉంది అని మేము అట్లా చెప్పాం కదా. వక్ఫ్ హమారా వక్ఫ్ హమారా వక్ఫ్ భూములు కాపాడే వరకు పోరాడతాం, వక్ఫ్ భూములు కాపాడే వరకు పోరాడతాం, వక్ఫ్ భూములు కాపాడే వరకు పోరాడతాం పోరాడతాం. జాయింట్ యాక్షన్ కమిటీ జాయింట్ యాక్షన్ కమిటీ జాయింట్ యాక్షన్ కమిటీ వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కమిటీ వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కమిటీ. ఇది కదిరి కదిరి మున్సిపల్ పరిధిలోని కుడాగుల గ్రామ పరిధిలో ఉన్నటువంటి కుడాల గ్రామ పొలం సర్వే నెంబర్ 400A ఏబిసిలో ఉన్నటువంటి వక్బోర్డ్ భూమిని గత 25 సంవత్సరాల నుండి కూడా దాన్ని అన్యాక్రాంతం చేయడానికి కబ్జాలు చేయడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ముస్లింల మనోభావాలకు సంబంధించిన విషయము, మా మనోభావాలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఇందులో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ఆ భూమి యొక్క హద్దుల్ని చూపించాలని చాలాసార్లు మేము కోరడం జరిగింది. అయినప్పుడు కూడా పాపం సర్వేర్లు ఇప్పటికి దాదాపు 15-20 మంది మారిపోయినారు, కానీ ఇంత భూమి సర్వే జరగలేదు. కాబట్టి మీరైనా చొరవ తీసుకొని చనువు తీసుకొని మాకు ఇందులో మా మనోభావాలకు గౌరవించి తగిన న్యాయం చేస్తారని ఆశిస్తూ విజ్ఞప్తి పత్రం ఇస్తున్నాం. అర్జీని తప్పకుండా పరిశీలించి మీకు తగిన న్యాయం చేస్తామని చెప్పేసి అదేవిధంగా కూడా కలెక్టర్ గారి దృష్టిగా తీసుకుపోయి విషయాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేస్తామని ధన్యవాదాలు. బస్ స్టాండ్.